పేరండి? నా పేరు అమరేజ్. ఏం చేస్తుంటారండి? కూలి పనే. కూలి పని అండి. ఎలా ఉన్నాయండి కూలి పనులు? కూలి పనులు అంటే 500 400 అలా కొత్తారు కూలీలు. డైలీ ఉంటుందండి? డైలీ ఉండదు. డైలీ ఉండదండి. మామూలుగా వారానికి ఎన్ని రోజులు ఉంటుందండి? వారానికి 4 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉండదు. తర్వాత ఈ 4 3 రోజులు కూడా మనం ఖాళీగా ఉండి ఇంట్లో ఉండవేనండి. అంతే, ఇంట్లో ఉంటాం. పెన్షన్ ఏమైనా వస్తుందండి? వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ పెరిగి కరెంటు బిల్లు అవి పెరిగిపోయినాయండి. అలాగే నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి, పప్పులు కానీ ఉప్పులు కానీ. దాని గురించి అండి? అవి బాగా పెరిగిపోయినాయి కదా, దాని గురించి చెప్పిందే ఉంది. ఇంకా సగం సగం పెరిగిపోయినాయి. రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్లు అన్ని గోతులే కదా, మట్టిని కప్పెట్టి అంత రోడ్లు ఎలా ఉన్నాయా? అలాగే గుయ్యలేని మొత్తం రోడ్ అంతా వచ్చి పట్టించుకుని నువ్వు అది ఎవరు లేరంటారు? ఇంకా ఇంకెవరు ఎవరు వస్తలేదు కదా. మరి ఓట్లు వేసినప్పుడు వచ్చి హామీలు వేస్తుంటారు కదా? ఓట్లు వేసినప్పుడు వస్తే చెప్తారు, ఓట్లు కడతారు, హామీలు ఇస్తారు కదా. ఏమన్నా అది మేము చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటారు. మళ్ళీ మామూలే. అంటే ఇంక ఈ ఊరు సమస్యలు ఇంకేమన్నా ఉన్నాయండి? ఏ కొంతమంది తలగడలేదు, కొంతమందికి అలాగే ఇలాగే ఇస్తున్నారు. కుర్రలకి ప్యాకేజ్ కుర్రలు తలగలేదు, కానీ వాళ్ళకి కుర్రలు ప్యాకేజ్ ఇచ్చారు, అలా తలాలు రాలేదు. అది కాను ఇది కానీ ఏం దారి తెలియలేదు. అంతే, వచ్చే అవకాశం ఉందంటారు? ఏమో ఇస్తా ఉంటున్నారు, మరి ఇంకెక్కడ చూస్తలేదు వాళ్ళు, ఇస్తా ఉంటున్నారు అంతే. ఇది ఇప్పుడు 4 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పోలవరం ఎక్కడ దాకా వచ్చింది అనుకుంటున్నారు? పోలవరం, పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదండి, అది ఎంతవరకు అయ్యిందండి? ప్రాజెక్ట్ ఏమి అవ్వలేదు, చేస్తున్నారు పని. ఇంకా అవుతుందా? వాళ్ళు ఇంకా అవ్వదు, అప్పుడే అవ్వదు, ఇంకప్పుడు అప్పుడు అవుతుంది. మరి ముందు ఏమైనా అయిందంటారు? ముందు ప్రభుత్వంలో కానీ, ముందు ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టలేదు మాకు. ఇప్పుడు టీడీపీ హయాంలో మొదలెట్టి అని సగం పనులు చేశారన్నారు కదా, అంతా ఇప్పుడు మళ్ళీ మొదలెట్టి చేస్తున్నారు. కానీ ఏం అవ్వలేదు ఇంకా, అది ఇప్పుడైతే కూడా ఎవరికి తెలియదు. అంటే ఈ ప్రభుత్వంలో అవుద్ది అంటారా జగన్ గారి హయాంలో? చెప్పలేం, చెప్పలేం అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అదే విధంగా వచ్చి అనుకోలేదు, ఏది వస్తుంది అనుకుంటున్నారు? ఏం ఏదొస్తాను ఏం చెప్తావు, ఎవరిష్టం ఆడది. ఎవరిష్టం వాళ్ళు ఓటేస్తారు కదండి, ఓటేసిన చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటారు. ప్యాన్ వచ్చినోడేమో మనం జగన్ గేద్దాం అడిగేద్దాం అంటారా, చెప్పా. ఇంకొకటి ఏం చేస్తారంటే అబ్బాయి చంద్రబాబు నాయుడు గేయడం ఒకటి ఉంటారు ఇలాగ. ఇంతే, మరి చూస్తారు కదా, మీరు చూసారు కదా, ఆయన చూసారు, ఈయన చూసారు కదా, ఎవరి పాలన ఎలా ఉంది ఏంటండి? సరే, ఆయన ఇచ్చి అని ఇస్తే చూసుకొచ్చి, ఇంకోటి తర్వాత ఇచ్చి ఉన్నా కదా, ఇంకొచ్చి అవి అవి వచ్చేసి వస్తారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎవరు వస్తారు అనుకుంటారు? మామూలుగా ఎవరు వస్తారు అనుకుంది ఏముంది, ఇప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు వస్తారని అనుకుంటున్నారు. దేని గురించి అంటారండి? అది ఆడపడి పైన బాగుందని అని ఊరు, మరి అయ్యింది బాగలేదండి. అది కొంతమంది ఏమో ఇది అన్ని ఎత్తనాడు కదా, ఇరు పరిపాలన బాగుంది, కొంతమంది అన్నారు. ఏం చెప్తాం, అయితే చంద్రబాబు నాయుడు వస్తారంటున్నారు. అదే.